గుండిపూరు కాలువ ద్వారా గురువుందిపూడి చెరువుకు సాగునీరు అందించట ద్వారా సుమారు 350 ఎకరాలు పండించుకోవడం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఉదయం మనుబోలు మండలం గురువుందిపూడి చెరువును ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కనుపూరు కెనాల్ ద్వారా 70,000 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు కండలేరు రిజర్వర్ ద్వారా 170,000 ఎకరాలకు సాగునీరు అందించడం జరుగుతుందని, కృష్ణా నీరును కండలేరుకు అందించడం ద్వారా చిట్టమూరు వాకాడు తదితర చెరువులకు సాగునీరు అందించడం జరుగుతుందన్నారు. అదనంగా 5 TMCల నీరు పోతిరెడ్డిపాలెం ద్వారా మంచి ఫలితాలు ఇచ్చిందని ఆయన తెలిపారు. సోమశిల కింద పొగలకూరు, వెంకటగిరి, కావలి, గూడూరు, సూలూరుపేట, సర్వేపల్లి తదితర ప్రాంతాల్లో సాగునీరు అందించడం ద్వారా 7 లక్షల పైచిలుకు ఎకరాలకు నీరు అందించడం జరుగుతుందన్నారు. తద్వారా 30 లక్షల పుట్లు ధాన్యం రైతులకు పండించడం గొప్ప విషయమన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించడం జరిగిందని ఆయన వెల్లడించారు. కండలేరు దక్షిణ కాలువ నుంచి సైఫర్న్ ద్వారా నీటిని తోడి మెట్ట ప్రాంతాలకు పొదలకూరుకు మండలాన్ని మెట్ట ప్రాంతమైన పొదలకూరు మండలాన్ని డెల్టా ప్రాంతంలో సమానంగా పంటలు పండించే విధంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లీలారాణి, పంచాయతీరాజు శాఖ డిఈ అనిల్ కుమార్, డిస్ట్రిబ్యూటివ్ కమిటీ చైర్మన్ మస్తానయ్య తదితరులు పాల్గొన్నారు.